సహకార చట్టాన్ని తుంగలు తొక్కుతూ ప్రభుత్వం ఏకపక్షంగా నామినేటెడ్ సెస్ పదవులు ఇచ్చారని ఆరోపించారు బీజేపీ నాయకులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సెస్ పాలకవర్గ నియామకంపై బీజేపీ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లాధికార ప్రతినిధి చెన్నమనేని కమలకర్ రావుతో పాటు కౌన్సిలర్లు గూడూరు భాస్కర్, బొల్గం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గోపిడి నరేందర్రావు, రామిడి శ్రీనివాస్, రాజా సింగ్, చొప్పదండి అంజన్న, చెంచు నాగరాజు, పాలోజు రాజేందర్, జనగం లక్ష్మణ్, కొండం శ్రీనివాసరెడ్డి, కదిరి నాగరాజు, ఆవుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 12 సంవత్సరాల్లో సహకార విద్యుత్ సరఫరా సంఘానికి 4 సార్లు అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు ప్రస్తుతం ఉన్న అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం సహకార చట్టాన్ని ఉల్లంఘిస్తూ బైలాకు వ్యతిరేకంగా నామినేటెడ్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు 4 సార్లు కూడా హైకోర్టు తీవ్రంగా హెచ్చరిస్తూ మొట్టికాయలు వేసింది. 4 సార్లు కూడా పాలకవర్గం రద్దయింది. ఇది 4వ పాలకవర్గం. దీనికి మా న్యాయబద్ధంగా మా కనకయ్య గారు చేసిన పోరాటం ఫలించింది. న్యాయబద్ధమైన పిటిషన్ అని చెప్పి ఉన్నత న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పు నేర్చడానికి న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బీజేపీ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే ఈసారి హైకోర్టు ఎంత భారీ స్థాయిలో మొట్టికాయలు వేసిందంటే అధికార పార్టీకి అది పాలకవర్గాన్ని రద్దు చేస్తూ మరో పాలవర్గం వేయకుండా ఎలాంటి కారణాలు చూపెట్టకుండా వెంటనే ఎన్నికల నోటిఫికేషన్తో సహా కోర్టు ముందు ఇస్తేనే సరే అని చెప్పడంతో ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితిలో 7/11/2022 నాడు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి న్యాయస్థానాన్ని తెలిపి వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వం చట్టం ముందు దిగి వచ్చినారు. ఈ భారతీయ జనతా పార్టీ ఇలాగే చట్టాలను తూట్లు కోరుస్తున్న అధికార పార్టీని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. దీన్ని తీసుకునే ప్రతి తప్పుడు చర్యలకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నైతిక విజయంగా భావిస్తూ మరోసారి సహకార సంఘ వ్యవస్థను ఆసియాలోనే 2వ అతిపెద్ద లాభాలను నడుస్తున్న వ్యవస్థని కాపాడుకునేందుకు మేము సహకార సంఘం సభ్యులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పోరాటం చేస్తూ ఉంటాం. ఇది మరోసారి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం కూడా చూసుకోవాలి. ఇది దీనికి సహకార సంఘం నుంచి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతకి జై. నిన్న 3 గంటల సమయానికి కోర్టు పాలకవర్గాన్ని రద్దు చేసుకుంటూ ఎలక్షన్ కొనసాగాలని కోర్టు తీర్పిచ్చడం జరిగింది. గత 3 రోజుల క్రితంలో ఎలక్షన్ షెడ్యూలు 11వ నెల 7వ తారీఖు నుండి 26 వరకు ఎలక్షన్ చేయాలని చెప్పి రాతపూర్వకంగా గవర్నమెంట్ ఇచ్చడం జరిగింది. నిన్న బెంచ్ మీద పాలకవర్గం మాకస్తుందని పెట్టుకున్న దాన్ని రద్దు చేసుకుంటూ ఎలక్షన్ కొనసాగాలి, 11వ నెల వరకు ఎలక్షన్ కొనసాగాలని జడ్జి గారు ప్రకటన చేసిరు. దీనికి మేము న్యాయబద్ధంగా గతంలో 15 నెలలు సంవత్సరంన్నర అవుతుంది, మరి పాలకవర్గాన్ని కొనసాగమని ఇచ్చి మళ్ళీ దాన్ని రద్దు చేసుకుంటూ కలెక్టర్ గారికి ఇచ్చారు కరోనా ఉందని, మరి ఎలక్షన్ చేయలేక మళ్ళా నామినేట్ పాడిస్తే మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. అది కోర్టు కూడా న్యాయబద్ధంగా ఇది కోపరేట్ ఆర్ట్ ప్రకారంగా చేస్తూ ఎలక్షన్ చేయాలని జడ్జి గారు మరి ఈ నివేదిక ఇచ్చినందుకు మరి మాకు చట్టం అనేది ఒకటి ఉండుట్లా కానీ చట్టం లేకపోతే దీన్ని పాలకవర్గాన్ని కొనసాగించుకుంటూ పోవాలని, మరి ఒక సెస్సే కాకుండా అన్నీ కూడా నామినేటే చేసుకుంటూ పోతే రాజ్యమే ఎటుపోతుంది, వ్యవస్థ ఎటుపోతుందని మేము అడగడం జరిగింది. వ్యవస్థలో రైతు కుటుంబాల్లో పుట్టి ఒక రైతులు ఎన్నుకోవాలి. రైతులు ఎప్పుడో తెచ్చినటువంటి మనకు 50 సంవత్సరాల గతంలో వచ్చినటువంటి సెస్సు అనేది ఒకటి వచ్చింది. ఇది సిరిసిల్ల రాజన్న జిల్లాలో తెలంగాణలో ఒకటే ఉంది. ఇది కోఆపరేట్ ఆర్ట్ కానీ ఇయ్యకుండా నామినేట్ ఇయ్యరాదని చెప్పంగా కూడా ఇచ్చి మరి జనాన్ని ఇబ్బంది పెట్టించరు. మరి కేటీఆర్ గారికి తెలిసి ఉండి కూడా చేసిండు కాబట్టి ఇది తక్షణమే ఇంకా 3 నెలలు 2 నెలలు అనకుండా ఎన్ని వెంటనే త్వరలోనే చేయాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ చేసి రైతుల పక్షాన మా జిల్లా వ్యాప్తంగా సెస్సు పరిధిలో మొత్తం సెస్సుకు న్యాయంగా రైతుల పక్షాన ఎలక్షన్ కావాలని మేము కోరినాం. దానికి అనుకూలంగా జడ్జి గారు ఇచ్చడం జరిగింది. దీనికి మరి మా బీజేపీ పార్టీ తరఫున
బండి సంజయ్ అన్న గారు మరి ఇంకా ఇతర పెద్దలు చాలామంది ఎన్నుకుండి సపోర్టు చేసి మాకు చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా ఇప్పుడు జరగబోయేది కూడా అతి తొందరగా జరిగి మరి అందరం కలిసికట్టుగా ఉండి మనం ముందుకు పోవాలని రైతుల పక్షాన